ఈ వీడియో న్యూ మదర్స్ అందరి కోసం కనీసం ఆరు నెలల పాటు మీ బేబీకి తల్లి పాలు ఇవ్వడం తప్పనిసరి అని తెలుసు కదా ఫీట్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో చూపించాం తల్లి పాలు ఇచ్చే పద్ధతి అంటే బేబీ ల్యాక్ చేయించడం బేబీ పొజిషన్ సరిగ్గా ఉండడం తల్లి కూడా కంఫర్ట్ గా కూర్చోవటం ఇవన్నీ తప్పనిసరి ఏ ఒకటి సరిగ్గా లేకపోయినా బేబీ లేదా మదర్ కి ఇబ్బంది ఎలాంటి కారణం వల్లనైనా డైరెక్ట్ గా తల్లి పాలు స్థనాలకు పట్టి ఇవ్వలేకపోతే పాలు ఫీడ్ చేయాలి ప్రతి గంట రెండు గంటల పాటు ఇస్తూ ఉంటే స్థనాలు నొప్పి చెయ్యవు మొదటి నెల రెండు నెలల్లో డిమాండ్ ఫీడ్ చేయాలి అంటే బేబీ అడిగినప్పుడల్లా పాలివ్వడం ఒకవైపు కాగానే మరోవైపు తప్పనిసరిగా రెండు వైపులా పాలివ్వాలి తల్లి పాలు ఇవ్వగలిగితే ప్యాసిఫయర్స్ బాటిల్స్ అవాయిడ్ చేయాలి నిపుల్ కన్ఫ్యూజన్ అంటే తల్లి చనుమునకి వాటికి కన్ఫ్యూజ్ అవుతారు బేబీస్ ఒక్కసారి వాటికి అలవాటు పడితే తల్లి ఫీడ్ కి ఇష్టపడకపోవచ్చు ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు పాలు మంచి హెల్దీ డైట్ ఫ్రీక్వెంట్ గా తీసుకుంటే బేబీకి పాలు సరిపోతాయా లేదా అనే ఆలోచన రాదు బాగా వర్రి అయితే హార్మోన్స్ ప్రభావం వల్ల పాలు సరిగా పడకపోవచ్చు అని తెలియవచ్చింది పాలు బాగా ఎక్కువగా ఉంటే వాటిని ఎక్స్ప్రెస్ చేసి బేబీకి పట్టించవచ్చు లేకపోతే బ్రెస్ట్ లో గడ్డలు కట్టి ఇబ్బంది పడవలసి వస్తుంది సో ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటే మీకు మీ బేబీకి ఫీడింగ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది గర్భంలో ఉండగా బేబీ పోషణ తల్లి తీసుకునే ఆహారాల ద్వారానే అందుతుంది తల్లి ప్రత్యేకంగా ఎలాంటి ప్రత్యేక ఎఫర్ట్ పెట్టవలసిన అవసరం లేదు కానీ బిడ్డ పుట్టిన తర్వాత తప్పనిసరిగా అడిగినప్పుడల్లా ఫీడ్ చేయాల్సింది ఎప్పుడూ బేబీ ఏడుస్తూ ఉంటే అసలు బేబీకి పాలు సరిపడా వస్తున్నాయా లేదా అనే సందేహం వస్తుంది ఈ వీడియోలో తల్లి పాలు బేబీకి సరిపోతున్నాయా లేదా అని చెప్పేందుకు కొన్ని గుర్తులు తెలియచేశాం అవేంటో చూసి మీరు కూడా మీరు బేబీకి కడుపు నిండా ఫీడ్ చేస్తున్నారా లేదా తెలుసుకోండి మరి బేబీకి సరిపడా పాలు వస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు మొదటి సూచి బేబీ చేయటం పుట్టిన తర్వాత కొంత వెయిట్ బేబీ తగ్గుతుంది ఇది నార్మల్ కానీ బేబీ పుట్టిన పద్నాలుగవ రోజు కల్లా తగ్గిన వెయిట్ భర్తీ చేసి పుట్టినప్పుడు ఉన్న వెయిట్ కి రావాలి బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు సౌకర్యంగా ఉండటంతో పాటు పెయిన్ ఏమి తల్లికి ఉండకూడదు తల్లి పాలు త్వరగా అరుగుతాయి అందుకే బేబీ పలుమార్లు మిల్క్ డిమాండ్ చేస్తుంది ఇలాంటప్పుడు ఒక చిన్న సందేహం వస్తుంది ఎన్నిసార్లు బేబీ అడుగుతుందంటే పాలు సరిపడటం లేదా అని కానీ న్యూ బోర్న్ బేబీస్ పలుమార్లు పాలు తాగుతారు దాదాపుగా ఎయిట్ అవర్స్ ఇది నార్మల్ ఎప్పుడైతే బేబీ సాటిస్ఫై అయి పడుకుంటుందో అప్పుడు పాలు సరిపడా వస్తున్నట్టు పాలిచ్చే ముందు హెవీగా ఉండే బ్రెస్ట్ ప్రతి ఫీట్ తో మెత్తబడి ఖాళీ అయినట్టు తెలుస్తుంది దీని అర్థం బేబీ కడుపు నిండా పాలు తాగినట్టు బేబీ తల్లిపాలు తాగేటప్పుడు గుటకలు మింగుతూ సంతృప్తిగా తాగుతున్నట్టు తల్లికి తెలుస్తుంది ఇది పాలు బాగా వస్తున్నట్టు తెలుసుకోగల లక్షణం బేబీ కడుపు నిండితే తనంతట తానే బ్రెస్ట్ సంతోషంగా వదిలిపెడుతుంది తర్వాత ఆటలాడుతుంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కనీసం ఎనిమిది సార్లు యూరిన్ పాస్ చేస్తుంది సో నాపీ తడిసేదాన్ని బట్టి ఎన్ని నాపీలు మారుస్తున్నారనే దాన్ని బట్టి కూడా బేబీకి పాలు సరిపడుతున్నాయా లేదా తెలుసుకోవచ్చు మోషన్ పలుచగా లేదా పసుపు రంగులో కొద్దిగా ఉండల మాదిరిగా కావచ్చు ఇది కూడా రోజులో పలుసార్లు కావచ్చు లేదంటే వారంలో ఒక్కసారి పోవచ్చు రెండు నార్మల్ గా భావించాలి బేబీ సరిగా ల్యాక్ చేసిందా లేదా అనేది బేబీ కంటిన్యూగా గుటకలు వేస్తూ తాగుతుంది అంటే పాలు బాగా వస్తున్నట్టు మధ్య మధ్య చనుమన సరిగ్గా పట్టలేక వదిలిపెడుతుంటే ల్యాక్ చేయలేకపోవడం లేదా పాలు సరిగ్గా లేకపోవడం తెలుసుకోవచ్చు ఇప్పుడు పాలు తక్కువగా లేదా చాలా కొద్దిగా వస్తున్నప్పుడు కనిపించే లక్షణాలేవో చూద్దాం సాయంకాలం వేళ ఫీడ్ చేసేటప్పుడు చికాకుగా ఉండే బేబీ ప్రతి ఫీడ్ ఇచ్చే సమయం తగ్గిపోతుంటే సాధారణంగా ఎనిమిది నుంచి పన్నెండు సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు డిమాండ్ చేస్తుంటే బ్రెస్ట్ నుంచి పాలు కారకపోతే పంప్ పెట్టి పాలు తీసే ప్రయత్నం చేస్తే పాలు రావడం లేదంటే బ్రెస్ట్ మిల్క్ తక్కువగా ఉన్నట్టు తెలుసుకోవాలి మా చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు లైక్